తెలంగాణలో గాలి ఎటు వీస్తుంది అని 2-3 రోజుల క్రితం నేను పెట్టిన వీడియోలో చాలా స్పష్టంగా ఒక అంశం చెప్పాను. మహిళా ఓటర్లు బీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, పురుష ఓటర్లు బీఆర్ఎస్లో పట్ల వ్యతిరేకత ఉంది అని. ఇవాళ రిలీజ్ అయిన సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్ ఒపీనియన్ పోల్స్ ప్రీ పోల్ సర్వే కూడా సరిగ్గా గణాంకాలతో నేను చేసిన విశ్లేషణను ధృవీకరించింది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు ఫిగర్స్ చూస్తే మహిళా ఓటర్లలో బీఆర్ఎస్కు మోర్ దెన్ 2% మొగ్గు ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్కు 40.5% ఉమెన్ బీఆర్ఎస్ను ప్రిఫర్ చేశారు, 40.5%. అంటే బీఆర్ఎస్కి వచ్చిన ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్తో పోలిస్తే 3% ఎక్కువ. ఇక కాంగ్రెస్ పార్టీకి 38% ఉమెన్ ప్రిఫర్ చేశారు. ఓవరాల్గా కాంగ్రెస్కు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్తో 4% తక్కువ. అంటే 40%కు పైగా స్త్రీలు బీఆర్ఎస్ను కోరుకుంటుంటే 38-38% మంది మహిళా ఓటర్లు కాంగ్రెస్ను కోరుకుంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీని 15% కోరుకుంటున్నారు, మిగతా 6% పైచలకి ఇతర పార్టీలు కోరుతున్నారు. చాలా క్లియర్గా కనబడితే పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లు బీఆర్ఎస్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ బీజేపీకి కూడా కంపారిటివ్లీ పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. మీకు ఆ పురుష ఓటర్ల లెక్కలు చెప్పినట్టు చెప్తాను. అంటే ఎందుకు దీనికి అంటే ఈ సర్వే ప్రకారం ముఖ్యంగా పెన్షన్లు, సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి లాంటివి, అలాగే మిషన్ భగీరథ కింద తాగునీరు రావడం, పైపుడు వాటర్ సప్లై రావడం మహిళా ఓటర్లలో బీఆర్ఎస్ పట్ల సానుకూలతకు ప్రధానమైన కారణం. సో ఇది చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే కేసీఆర్ పట్ల ముఖ్యమంత్రిగా మొగ్గుంది, మహిళా ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే పురుష ఓటర్లలో గణనీయమైన తేడా ఉంది, ఎక్కువ మంది కాంగ్రెస్ను ప్రిఫర్ చేస్తున్నారు. మీరు మేల్ ఓటర్స్ ఓటింగ్ ప్రిఫరెన్స్ చూస్తే 46.5% కాంగ్రెస్ను కోరుకుంటే 35% బీఆర్ఎస్ కోరుకుంటున్నారు. 11% గ్యాప్ ఉంది ఇక్కడ. 46.5% కాంగ్రెస్ను కోరుకుంటున్నారు. కాంగ్రెస్కి వచ్చే ఓవరాల్ ఓటింగ్ కన్నా ఇది 4% ఎబో ఎక్కువ. కానీ బీఆర్ఎస్కి వచ్చే వరకు 35% మెన్నే కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కి వచ్చిన ఓవరాల్ ఓటింగ్తో పోలిస్తే 2% తక్కువ. ఇక బీజేపీకి కూడా 11.4% ఓటర్లు కోరుకుంటున్నారు. మీరు గమనించండి, పురుషుల్లో 11.4%, స్త్రీలలో 15% బీజేపీని కోరుతున్నారు. సో ఉన్నంతలో కూడా ఉమెన్ ఓటర్స్ మోడీ స్కీమ్స్ వల్ల బీజేపీ పట్ల ఉమెన్ ఓటర్స్ మొగ్గు చూపుతున్నారు. అంటే మన కంపారిజన్ చూస్తే మేల్ ఫిమేల్ ఓటర్స్లో ఓటింగ్ ప్రిఫరెన్సెస్, మేల్ ఓటర్స్లో ఓటింగ్ ప్రిఫరెన్సెస్ క్లియర్గా పురుషులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే స్త్రీలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఇది మనకు మేల్ ఫిమేల్ కంపారిజన్ ఒక్కొక్క పార్టీకి చూసినా అర్థమవుతుంది, ఓవరాల్ ఫిగర్స్ చూసినా మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఉమెన్ ఓటర్స్ బీఆర్ఎస్ పట్ల ఎడ్జ్ ఉన్నారు. అయితే ఆ గ్యాప్ చాలా తక్కువ. మీకు ఉమెన్ ఓటర్స్ బీఆర్ఎస్ ప్రిఫర్ చేసే వారికి కాంగ్రెస్ ప్రిఫర్ చేసే మధ్య గ్యాప్ 2%, 2.5%. కానీ పురుష ఓటర్లలో కాంగ్రెస్ను ప్రిఫర్ చేసే వారితో వారు బీఆర్ఎస్ను ప్రిఫర్ చేసే వారికన్నా మోర్ దెన్ 11% ఎక్కువ. సో పురుషుల్లో వచ్చిన ఈ భారీ వ్యతిరేకతే ఇవాళ బీఆర్ఎస్కు సవాల్గా మారుతోంది. మేల్ ఓటర్స్లో వచ్చిన భారీ వ్యతిరేకత కారణమవుతుంది. అందువల్ల వెల్ఫేర్ స్కీమ్స్ దేశవ్యాప్తంగా ఎన్నికల సర్వే చెప్తున్నది, వెల్ఫేర్ స్కీమ్స్ ఎప్పుడైనా మేల్ కన్నా ఫిమేల్ ఓటర్స్ను ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయన్నది దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చెప్తున్నాయి. ఈవెన్ మోడీ పట్ల కూడా సానుకూలత మహిళలు ఉంది, ఈ సర్వేలకు కూడా అది క్లియర్గా వ్యక్తమవుతుంది.